వేములవాడ ప్రాథమిక వ్యాపార సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న మేడ్పల్లిలో జరిగిన గర్ణ సహకార సంఘంపై కొందరు రైతుల పేరిట పచ్చి దాడికి పాల్పడడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని ఈ దాడికి పాల్గొనడం జరిగింది. వ్యవసాయ సహకార సంఘం అంటేనే రైతుల సహకార సంఘం. అలాంటి సంఘంపై దాడి అనేది సరికాదని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ ఘటనను రైతులు కూడా వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. కొందరు రాజకీయ పార్టీలు కక్షపూరితంగా చేసిన ఘటన తప్ప వేరేది కాదని దీనిని వేములవాడ వ్యవసాయ సహకార సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ కాంతారావు, నాంపల్లి సింగిల్ విండో చైర్మన్ సల్మాన్ రెడ్డి పాల్గొన్నారు. దానిపైన కొందరు రైతులు, బహుశా నాకు తెలిసి వాళ్ళు రైతులు కాకపోవచ్చు, రైతుల పేరు చెప్పి ఏదైనా రాజకీయ పార్టీలు దురుద్దేశంతో సహకార సంఘంపై దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరము. సహకార సంఘం అంటేనే రైతులు, అది రైతులందరూ కలిసిన సహకార సంఘం. దీన్ని దయచేసి రైతులు గ్రహించాలని చెప్పి కోరుతూ, ఏదైతే ఇలాంటి సంఘటనలు ఉన్నాయో ఇక ముందు ఎక్కడ కూడా జరగద్దని చెప్పి మా ప్రాంత రైతుల పక్షాన నేను సవినయంగా రైతులను కోరుకుంటున్నాను. సొసైటీని రైతులు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కుట్రాయ, వాళ్ళు ఎన్నుకుండి నడిపించినటువంటి కుట్రాయ. అందుకనే రైతులు నిజం తెలుసుకుంటారు త్వరలో అని నేను భావిస్తున్నా, దీన్ని ఖండిస్తున్నాను.